తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ నందు బీసీ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నూతనంగా నియమితులైన బూడిద శరత్ కుమార్ నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలిపారు. ఆయన చట్టబద్ధం చేసిన ధర్నాలోని జనగణ మధ్యేశ్వర చేయాలని చట్ట సభలో 50% చేయాలని ఉద్దేశంతో మొత్తం కార్యక్రమాలు అక్కడ చేసాం. ఆయన అక్కడ నేను చేసిన కార్యక్రమాన్ని ఇచ్చి మీకు దీనికి తగినంత ప్రాధాన్యత పోస్ట్ కల్పిస్తారని చెప్పేసి అలా ఆయన ఇచ్చిన మాట మీద మనకి గత 2 నెలల ముందు బీసీ సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గౌరవం జరిగింది. అందుకే నమస్కారం మీడియా మిత్రులకి, కల్చర్ మీడియా వారికి, సోదరులకి అందరికీ పేరు పేరు నమస్కారం. ఇదే నా ఆహ్వానం అంటే మన బీసీ సేన తరపున మన టైగర్ దళపతి గారు ఆర్ కృష్ణయ్య గారు మనకి నాకు మూడు శాతం వారికి బీసీ సేన తరపున స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. గత నెల ఈ 27/10/2021 శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నెంబర్ 1లో భారీ ఎత్తున బీసీలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నాది అండ్ నా టీం జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు, కమిటీస్ అందరూ కూడా మొత్తం ఆ రోజు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి పేరు పేరున బీసీ నాయకులు, ఎస్టీ నాయకులు, ఓసీ నాయకులు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. చేస్తున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జరుగుతుంది. ఇది ఎలాగైనా సరే ఈ చట్ట సభల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు 27వ అందరికీ నాకు నమస్కారం అండి. నా పేరు మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించామండి. మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా వస్తున్నారండి మొత్తం. అలాగే మన రుణ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి గారు ఈ యొక్క ప్రాధాన్యత కలగడానికి మెయిన్ ముఖ్య కార్యక్రమం శర్మారెడ్డి గారితో మన కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం.